ట్విస్ట్ బాగుంది, ఎంగేజింగ్ ఉంటుంది బా స్టోరీ, మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. తప్పకుండా, మొత్తం ఆది గారి యాక్షన్ హైలైట్ అవుతుంది సినిమాలో, చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ మిషన్ కంటిన్యూస్ అని వేస్తారు లాస్ట్లో, మళ్ళీ ఇంకొక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అని చెప్తారు, అది మరి ఏమనేది మనకి ఉందండి చూడొచ్చు. అంటే అదొక ఇదొక కేసు అదొక కేసు కదా, సో కేసు కేసుని బట్టి ఉంటుంది. మ్యూజిక్ చాలా బాగుందండి, హీరో యాక్షన్ హైలైట్ మొత్తం సినిమాకు, మొత్తం వన్ మ్యాన్ షో లాగా ఉంటుంది. మ్యూజిక్ బాగుంది, ఫైట్లు అక్కడక్కడ ఫైట్ బాగా పెట్టారు, పాట బాగుంది, బాగుందండి. అంటే మొత్తం క్రైమ్ ఎలా ఉంటుందో ఆ రకంగా తీశారు, మ్యూజిక్ పరంగా బాగుంది. అంటే హైలైట్స్ అదండి చెప్పే, డైలాగ్స్ చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు మనకు రామాయణ మహాభారతం పాయింట్స్ మీద కొన్ని డైలాగ్స్ చాలా బాగా రాశారు. అంటే ఆయన పేరే సిఎస్ఐ సనాతన్ అనే పేరు మీద కూడా ఒక డైలాగ్ ఫైనల్గా వస్తుంది, చాలా బాగా అనిపించింది. చాలా బాగున్నాయి, అంటే ట్విస్ట్లు చెప్తే మీకు అంటే మెయిన్ అవే చాలా బాగా అనిపిస్తాయి. మీకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన నుంచి ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, చాలా బాగా అనిపించింది. ఆదిగారి మూవీస్తో పోలిస్తే ఇది కొంచెం చాలా బెటర్ మూవీ అండి. వీళ్ళు కొంచెం ప్రమోషన్స్ బాగా చేస్తే మూవీ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ వైజ్ ఓన్లీ టూ సాంగ్స్ ఉన్నాయి, ఒకటి మీకు మూవీ అంతా అది ట్రావెల్ అవుతుంది ఒక సాంగ్, ఇంకొకటి హీరోయిన్తో లైక్ నార్మల్ సాంగ్ అంతే. అదే అండి చెప్తున్న హిట్టే, కానీ వీళ్ళు ప్రమోషన్స్ మీద బేస్ అయి ఉంటుంది ఇప్పుడు కలెక్షన్స్ అనేది అయితే. 3.5 ఇవ్వగలనండి, ఎందుకంటే మనకు ఆది గారి ప్రీవియస్ మూవీస్ బేస్ చేసుకొని చూస్తే ఈ మూవీలో చాలా బాగుంది, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇట్ వాజ్ ఏ గుడ్ అండి, అంటే అంటే ఒక డిఫరెంట్ జోన్ తీసుకొని చేయడం అనేది ఇట్ వాజ్ ఎ గుడ్ పిక్. సో అన్డౌటెడ్లీ ఇప్పుడు మనకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది నడుస్తుంది కదా, సో ఇట్ వాజ్ మీరు చూడండి, ఇట్స్ ఎడ్యుకేటివ్ మూవీ, మంచిగానే ఉంటుంది. ఉంటుంది కొన్ని కొన్ని ఫ్లాస్ అవి, మేబీ ఇట్ వాజ్ ఎ గుడ్. యా మీరు చూసారు కదా డార్లింగ్, ఇప్పుడు మీకేదో ఆ ఫీలింగ్ ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్. కొన్ని కొన్ని మన ఏంటంటే అన్ని కెమెరా ముఖంగా చెప్పలేము, బట్ ఇట్ వాస్ ఎ గుడ్. కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, సో ఇఫ్ యూ ఓవర్కమ్ దట్ వాస్ గుడ్. యా ఇట్ వాస్ ఎ గుడ్.